హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు ఎన్టీవీ. సో కలర్స్లో జాయిన్ అవ్వండి, హెల్దీగా ఫిట్గా ఉండండి. సో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి ఇంటర్వ్యూ చేయాలంటే సో ఫస్ట్ నుంచి భయపడుతూనే ఉండాలి, ఎందుకంటే అతను తీసిన ప్రతి సినిమా భయపడుతూనే ఉండాల్సి వస్తుంది. సో ఇప్పుడు కూడా మళ్ళీ April 19th టెనెంట్ అనే మూవీతో మన ముందుకు వస్తున్నారు. సో వీ హ్యావ్ విత్ టీమ్ హీరో అలాగే సత్యన్ రాజేష్ గారు, అలాగే హీరోయిన్ ఎస్తర్ గారు, అలాగే డైరెక్టర్ ఉన్నారు. సో వాళ్ళని అడిగి ఈ మూవీ గురించి అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఐ థింక్ టెనెంట్ మూవీ కూడా సో కొంచెం థ్రిల్లర్ అండ్ క్రైమ్ దీనికి సంబంధించి ఉంది. సో ఈ మూవీలో మెయిన్ అంటే పొలిమేరా, పొలిమేరా టూ ఇలాంటివి కూడా చూసాం, దీంట్లో కొత్తదని ఏంటంటే ఏం చెప్తారు? పొలిమేరా 1, 2 వేరే చూడకుండా, రెండు ఒకటే అంటే పార్ట్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లాంటిది, కానీ అదొక ఒక జానర్, ఇది వేరే జానర్. ఈ జానర్ ఏంటంటే ఇది డిఫరెంట్, ఒక హస్బెండ్ వైఫ్, గర్ల్ ఫ్రెండ్ లవ్ స్టోరీ, మర్డర్ సస్పెన్స్ అన్నీ ఉంటాయి ఇందులో, డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది కొత్త, ఇది 100% కొత్త కథ అవుతుంది మీకు, అంటే చూడడానికి కూడా చాలా ఊహకంగా స్మాల్ బ్యూటిఫుల్ స్టోరీ అంతే. సో అంటే నేను ఈ ట్రైలర్ చూసినప్పుడు కొంచెం, మీరు ఐటీ ఎంప్లాయీ, సో ఐటీ ఎంప్లాయీ జాబ్కి వెళ్ళిపోతే ఇంట్లో వైఫ్ ఒక్కతే ఉంటుంది, సో ఇలా డౌట్ పడుతూ ఉంటారు అని ఒక రియలిస్టిక్గా కూడా పాయింట్ తీసుకున్నారు కదా. సో ఈ స్టోరీ చెప్పినప్పుడు ఈ పాయింట్ కనెక్ట్ అయ్యారా, లేకపోతే మీరు దేనికి అసలు డైరెక్టర్ మిమ్మల్ని, ఎందుకంటే మీరు చాలా బిజీ పర్సన్, వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు, ఈ సినిమా చేయడానికి రీజన్ ఏంటి? సినిమాలో ఏంటంటే అన్నీ సమభాల్లో ఉంటాయి, అంటే ఒక లవ్, ఒక సెంటిమెంటు, ఫ్యామిలీ అటాచ్మెంటు, మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్, చుట్టుపక్కలతో, టెనెంట్ కదా, చుట్టుపక్కలతో ప్రాబ్లమ్స్, ఇలా ఒక అన్నీ ఉన్నాయి ఇందులో. సో వినగానే భలే ఉంది అనిపించింది. ఫస్ట్ అన్నింటికన్నా నాకు ఇష్టమైన ఇదేంటంటే జానర్ ఏంటంటే సెంటిమెంట్, నాకు చాలా ఇష్టం, అది ఇందులో ఉందన్నమాట. అది సో అన్నీ ఉన్నాయని చెప్పి అయితే ఈ క్వశ్చన్ నేను యాక్చువల్లీ డైరెక్టర్ గారిని అడగాలి. సో హీరో గారు ఇప్పుడు దీంట్లో ఫ్యామిలీ అంటే పిల్లలు చూడొచ్చు, అందరు చూడొచ్చు, అన్నీ ఉన్నాయన్నారు, అలాంటిది దీనికి ఏ సర్టిఫికేట్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఎందుకంటే డీజే టిల్లు స్క్వేర్ చూసాం మనం, దాంట్లో కొన్ని సీన్స్ కూడా ఉన్నాయి, దానికే యుఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అలాంటిది ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇవ్వడం అసలు ఎలా చూస్తారు? ఈ సినిమాకి, ఈ సినిమా కంటెంట్ ఏదైతే ఉందో అది చూసారా మీరు ప్రీవియస్ ట్రైలర్? కానీ చూసాను, నాకైతే నిజంగా అలా అనిపించలేదు, ఏ సర్టిఫికేట్ ఇవ్వాలి అనేలాగా అనిపించలేదు కదా, అనిపించలేదు. యాక్చువల్లీ మాకు అలాగే అనిపించలేదు, మాకు అదే షాకు. ఓకే, సో మేము ఒకలాగా అంటే నేను ఒకలాగా హ్యాండిల్ చేసి చేసి ఫీల్ అయ్యింది ఇది. అది వాళ్ళు అంటే ఏ సర్టిఫికేట్ అంటే ఉండే చాలా రూల్స్ ఉంటాయి కదా, ఓన్లీ మీరు అంటే డీజే టిల్ కంపేర్ చేసి ఆ రొమాన్స్ కావచ్చు, యూత్ఫుల్ కంటెంట్ కావచ్చు, అదొకటే కాకుండా ఇంకా వేరే ఆస్పెక్ట్స్ చాలా ఉంటాయి కదా గవర్నమెంట్ వాళ్ళ సెన్సార్ రూల్స్ ప్రకారం. రిగార్డింగ్ దట్ ఆ కైండ్ ఆఫ్ దీంట్లో ఒక మేజర్ ఎమోషను, మేజర్ డ్రైవ్, ఒక అంటే బంచ్ ఆఫ్ ఎమోషన్, బంచ్ ఆఫ్ ఒక థ్రిల్లింగ్ ఎమోషనులో ఒకటి అడిగారు వాళ్ళు. ఓకే, వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళకి అభ్యంతరంగా అనిపించింది ఒకటి అడిగారు, అది నేను చేయనని చెప్పాను, నేను చేయలేను, అది చేస్తే కథకి సంబంధించి మెయిన్ ఎమోషన్ కిల్ అయిపోతుంది, ఆ ఫ్లో అండ్ ఆ కిక్ ఆ టెంపో పోతుంది అని చెప్పి నేను అది చేయలేను అని చెప్పేసి అన్నాను. దానివల్ల చాలాసేపు డిస్కస్ జరిగింది విత్ ప్రొడ్యూసర్ గారి ముందే జరిగింది, ఇంకా ఫైనల్లీ వాళ్ళు గో ఫర్ ఏ అని చెప్పేసి అని నేను ఎస్ చెప్పేశాను. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మెయిన్ ఆఫీసర్ గారు కానీ బోర్డు మెంబర్స్ కానీ చాలాసేపు నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు, అంటే అది ఫేవరబుల్గా, అంటే ఈ సినిమాకి ఏ అనేది కూడా మాకే ఇబ్బందిగా ఉంది, అంటే ఇవ్వవసరం లేదు కానీ మా కొన్ని రూల్స్ ప్రకారం ఇవ్వాల్సి వస్తుంది, మీరు ట్రై చేయండి, మేము అడిగిన దానికి గో ఫర్, అంటే ట్రై టు గో ఫర్ ఏ యు బై ఏ అని చెప్పి, అంటే అంత పాజిటివ్గా వాళ్ళు కూడా ఫీల్ అయ్యి ఇది ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా, ఫ్యామిలీ సినిమా కానీ ఇది అని వాళ్ళు కూడా చాలా ఫీల్ అయ్యారు, అంటే అది ఫేవరబుల్గానే సినిమాకి. సో అది ఆ బంచ్ ఆఫ్ ఇది ఏంటనేది అది సర్టిఫికేట్ అనే ఒక ఇది ఏమన్నా మూవీ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా? ఉండదండి, ఎందుకు ఉండదంటే, ఉండదు అని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఏ సర్టిఫికేట్ మూవీ అయిన టెనెంట్ని చూసిన ప్రతి పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఈ సినిమా చూడమని చెప్తారు. ఓకే,
అంటే మౌత్ టాక్ మీదే మొత్తం వెళ్ళిపోతుంది అంటారు. మౌత్ టాక్ అది టాక్ సంబంధించింది. నేను చెప్పేది మీరన్న మీరు అడిగింది ఏమి అడిగారు ఏ సర్టిఫికెట్ కాబట్టి ఇబ్బంది అవుతుందా అంటే అది చెప్ అది అంటున్నా ఎలా అంటే ఒక మదర్ ఫాదర్ ఆర్ ఒక మదర్ కానీ ఫాదర్ కానీ ఈ మూవీ చూస్తే డెఫినెట్గా వాళ్ళ పిల్లలకి చూడమని చెప్తారు చూపిస్తారు ఈ సినిమా. ఏ సర్టిఫికెట్ సినిమా అని వాళ్ళ పిల్లలకి చూపించే సినిమా ఇది టెనెంట్. అదేంటి ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాము మేము మీరన్న ఏ సర్టిఫికెట్ ఎందుకు భయపడలేదు అనేది 19th మీకు అర్థమైపోతుంది. అంటే బ్యూటిఫుల్ ఎమోషన్ అనుకోండి ఏ సర్టిఫికెట్ అయినా జనాలు వచ్చి చూస్తారు ప్రాబ్లం లేదు. ఏ సర్టిఫికెట్ అంటే ఒక్కటే కాదు కదా రొమాన్స్ లేదా ఇంకోటో ఇదో కాదు కదా ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా చాలా ఎమోషన్స్ ఉంటాయి కదా. బట్ నేను ఎస్తర్ గారిని చూసినప్పుడు నిజంగానే మీరు ఇంత క్యూట్గా ఒక సావిత్రి లాగా ఇంత అందంగా ఉన్నారు మిమ్మల్ని సినిమాలో అసలు ఎందుకు అలా చూపించారు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా. సో ఇలా ఐ థింక్ అదే మీరు సావిత్రి లాగా అని చెప్పేటప్పుడు చెప్తున్నాను సావిత్రి గారు కూడా అందుకే కదా ఫేమస్ ఒకే షేడ్ ఒక బాగుంటానని చెప్పి ఒకేలా రోజు ఉంటే చూసి చూసి టైర్డ్ అయిపోతాం నేనే నన్ను అద్దంలో చూసి కూడా టైర్డ్ అయిపోతాను. సో వేరియేషన్ అనేది ఉండాలి. ఒక ఆర్టిస్ట్ గా ఎదగాలనుంటే నేను యాజ్ అన్ ఆర్టిస్ట్ ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది పుష్ చేస్తూ ఉండాలి నా బ్రాకెట్ ని నేను పుష్ చేస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే నేను ఒక నటిగా నిజంగా ముందుకెళ్తూ ఉంటాను. సో నాకు తెలిసి అది నా అదృష్టం అనుకుంటున్నాను నేను మంచి అదృష్టం ఇలాంటి డైరెక్టర్స్ నాకు నా లైఫ్లోకి వస్తున్నారు నన్ను పుష్ చేస్తున్నారు నా కంఫర్ట్ జోన్ కింద అటు నన్ను దాటేస్తున్నారు వాళ్ళ వల్ల నేను కూడా ఒక కొత్త ప్రయత్నాలు చేయగలుగుతున్నాను అనేది ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్ ఇన్ మై కెరియర్. నార్మల్గా ఎప్పుడు ఎస్తర్ గారిని ఒక గ్లామర్ రోల్లో ఇలాగే చూసారు చాలా వరకు ఇంతవరకు ఆడియన్స్. సో ఇది ఒక మేబీ టర్నింగ్ పాయింట్ అవ్వచ్చేమో దీని ద్వారా మళ్ళీ ఎందుకంటే సత్య గారే ఉన్నారు ఇక్కడ ఎగ్జాంపుల్. సో అలా సేమ్ చెప్తారు అయి ఉండొచ్చు. ఐ థింక్ గ్లామరస్ అనేది కూడా గ్లామర్ అనేది సబ్జెక్టివ్ అంటే ఒక్కొక్కరి ఒక్కొక్కటి గ్లామరస్ అనిపిస్తూ ఉంటుంది. కొందరికి సారీలో ఉంటే గ్లామరస్ కొందరికి వెస్టర్న్ అవుట్ఫిట్ వేసుకుంటే గ్లామరస్. సో ఒక ఏసీపీ అయ్యేసరికి ఏసీపీ అమ్మాయిలు లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అమ్మాయిలు గ్లామరస్గా లేరని చెప్పలేం కదా. లేదా సారీలో కట్టుకున్న అమ్మాయిలు లేదా ఒక పర్టికులర్ ఏజ్ గ్యాప్లో వెళ్ళిన అమ్మాయిలు. సో అంటే గ్లామర్ ఆర్ బ్యూటీ ఆర్ ఏ డెఫినేషన్ కూడా ఒక ఏజ్ లేదా అటైర్ లేదా గెటప్ గురించి కాదు అది మనల్ని క్యారీ చేసే దాన్ని బట్టి అండ్ చూసే వాళ్ళ చూపుని బట్టి. సో ఏసీపీ రోల్ చేసే దాన్ని చేస్తున్నాను అనేసరికి నేను గ్లామరస్ రోల్ చేయట్లేదని కాదు. సో అండ్ ఏసీపీ ఆల్సో కెన్ బి అ గ్లామరస్ పర్సన్ హౌస్ వైఫ్ ఆల్సో కెన్ బి అ గ్లామరస్ పర్సన్ ఒక పని మనిషి కూడా గ్లామరస్ అయి ఉండొచ్చు బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ హర్ కాన్ఫిడెన్స్ అండ్ చూసే వాళ్ళ చూపు. పొలిమేర 3 కూడా ప్లాన్ చేస్తున్నారు అది ప్లానింగ్ అయితే ఉంది అది ప్లానింగ్ అయితే ఉంది అది ఎంతవరకు ఏంటో తెలియదు బట్ ప్లానింగ్ ఉంది కానీ ఇక్కడ అది మాత్రం లేదు అది. సో ఇంకా మమ్మల్ని అదే మూడ్లో పెట్టారు. సో నాకు తెలిసి ఈ మూవీ కూడా అలాగే ఉంటుందా లేకపోతే ఇక్కడ నుంచి మీ జర్నీ ఏమైనా మారుతుందా? ఈ సినిమా మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను నిజంగా భయపడుతుంది ఫస్ట్ ఒక అరగంట తర్వాత అరగంట సేపు సంతోషం తీసుకెళ్తా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అలా తీసుకెళ్తా తర్వాత క్లైమాక్స్లో మమ్మల్ని ఏడిపిస్తుంది అది ఇదే సినిమా. అండ్ బై డిఫాల్ట్ ఎవ్రీబడి గోత్రు అంటే రోలర్ కోస్టర్ రైడ్ అంటుంది సార్ అలాగా అన్నీ సపానగా ఉంటుంది. అండ్ సారీ టు సే దిస్ ఇందాక మీరు ఏ సర్టిఫికెట్ గురించి మాట్లాడుతున్నారు కదా ఎందుకు ఇంత మంచి సినిమా ఏమి లేనప్పుడు ఏ సర్టిఫికెట్ ఎందుకు వచ్చింది అన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న లాస్ట్ టైం బాలకృష్ణ గారు సినిమాలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పారు మంచి పాయింట్ అది అది మీరు పబ్లిక్గా చెప్పగలరా స్టేజ్ మీద చెప్పలేదు కదా మీరు ఇప్పుడు చెప్పగలరా కెమెరా ముందు ఆఫ్లైన్ అయితే ఎవరైనా చెప్తారు బట్ ఆన్ కెమెరా ఆఫ్ ఎందుకు తప్పు కాదు కదా అది మంచిదే కదా అలా కొన్ని కొన్ని అలా అవుతుంది అంతే. సో దానివల్ల అది మనం బ్యాడ్ ఫీల్ అవ్వచ్చు దానివల్ల తప్ప అంటే నా ఉద్దేశం ఏంటంటే మా సినిమాలో గుడ్ కంటెంట్ వాజ్ వెరీ గుడ్ కొన్ని కొన్ని సిచ్యువేషన్ చూపించాలి ఒకరిని చెప్పలేదు చూపించాలని ఒక చంపే ఒక తప్పు చేస్తారు అని చంపేస్తారు ఒకడు. సో చంపడం బ్లడ్ కనిపించి లేకపోతే ఇంకో దానివల్ల ఏ సర్టిఫికెట్ ఇచ్చి ఉండొచ్చు. సో దానివల్ల తప్ప సినిమాలో బట్ ఆయన చెప్పినట్టు పిల్లలు పేరెంట్స్ చెప్తారు ఆ సినిమా చూడాలన్నట్టు అంత మంచి సినిమా అది. ఓకే బట్ ఈ మూవీలో మీ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ప్రొఫెషనల్గా అలాగే కొంచెం మీరు అస్సలు నవ్వట్లేదు ట్రైలర్ మొత్తం చూసి ఎక్కడ నవ్వుతారేమని ఎక్కడ మీ నవ్వే కనిపించలేదు. సినిమా మొత్తం మేము ఇలాగే చూడాలి షాక్ అవుతూ సినిమాలో ఫస్టే ఈవిడ భయపడతారు వచ్చి ఫస్ట్ వెరీ బిగినింగ్ వచ్చి ఇంకా అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది అది ట్రైలర్లో కూడా ఉంది చెప్పొచ్చు అంతగా ప్రేమించిన అమ్మాయిని చంపారు భార్యని చంపేసావా అని నేనే ఫస్ట్ నా వైఫ్ని చంపేసినా సినిమా రివీల్ అవుతుంది అక్కడ నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు సిచ్యువేషన్స్ ఎంత ఫన్నీగా ఎంత లైవ్లీగా ఉన్నాయో ఏం జరగాల్సింది వచ్చిందని సినిమా మీకు సీట్ ఎడ్జ్లో కూర్చో చూపిస్తుంది అనమాట అంటే ఒక
ప్రయోగం అయితే కాదు, ప్రతి 10 ఫ్యామిలీస్లో జరిగే ఒక సిచ్యువేషన్ ఇది. అందుకే స్టార్టింగ్లోనే అన్న కొంచెం రియలిస్టిక్గా. ఎగ్జాక్ట్లీ, యా యా, ప్రతి ఒక్కరు జరుగుతుంది అది. అంటే ప్రతి అమ్మాయి లైఫ్లో కూడా ఎక్కడో దగ్గర అబ్బాయి దగ్గర అవమానపడడం జరుగుతుంటుంది. అదే మీకు అంటే రాంగ్గా ప్రపోజ్ చేయడం, ఎవడో లేకపోతే రాంగ్గా టచ్ చేయడం, ఏమి ఉంటుంది కదా సిచ్యువేషన్, ప్రతి ఒక అలా ఫేస్ చేస్తారు కదా దగ్గర. సో అలాంటి ఒక సిచ్యువేషన్ చూపిస్తాం అన్నమాట మేము అది. సో అలాగే మీరు ఒక ఇంటర్వ్యూలో చూశాను, సో మీరు సస్టైన్ అవుతున్నాను అన్నారు, సో సక్సెస్ఫుల్ ఇంకా అవ్వట్లేదు, అవ్వడానికి ట్రై చేస్తున్నాను. సక్సెస్ఫుల్ ఏం సస్టైన్ కదా, ఏంటంటే ఇప్పుడు షారుక్ ఖాన్ కంపేర్ చేసుకుని షారుక్ ఖాన్ సత్యవర్ చిత్ర ఒకటేనా? కాదు, ఎందుకంటే వాళ్ళ సపరేట్ వీళ్ళ సపరేట్, ఒక్కొక్కరికి అలా 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 అవుతుంది. షారుక్ ఖాన్ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి అంటే మన తెలుగులతో పాడతాం, మళ్ళీ ఎవరు ఏమనుకుంటారు బయటతో తెలుగు పేర్లు చెప్పలేదు. షారుక్ ఖాన్ రేంజ్, నా రేంజ్ నొక్కి చెప్పడం వల్ల మన వాళ్ళు ఎక్కువ నా ఉద్దేశం ఏంటంటే అదే స్టార్డమ్, వాళ్ళు ది గోయింగ్ దే డూయింగ్ ద బెస్ట్, వాళ్ళతో నన్ను కంపేర్ చేయలేనుగా, మరేంటి అది, అదేందా? సో నా ఉద్దేశం ఏంటంటే నేను సూపర్ సక్సెస్ఫుల్ ఏం కాదు, సస్టైన్ అవుతున్నా, నా రేంజ్లో సస్టైన్ అవుతాను, నా రేంజ్లో సూపర్ స్టార్, నా రేంజ్లో నేను సక్సెస్ఫుల్. నా ఉద్దేశం ఏంటంటే ఓ చేయట్లేదు అని, అలాగే నేను జీరో లేదని, సస్టైన్ అవుతున్నా కంఫర్టబుల్ అని చెప్పాను, అది నా ఉద్దేశం. అది నాకు ప్రాబబ్లీ నాకు అడోన్ అవుతుంది, ఫ్లోలో కాదు, నేను చెప్పింది కరెక్టే, మీరే దాన్ని చెప్తారు అంతే కదా, కన్ఫ్యూజ్ చేసేస్తున్నాను. అప్పుడు మీరు అదిగా సక్సెస్ఫుల్ అంటే, సక్సెస్ఫుల్ అంటే నెంబర్ బ్రహ్మానంద గారితో కంపేర్ చేసుకోలేదు కదా, ఆయన సూపర్ స్టార్ బ్రహ్మానంద గారు, లెజెండ్ అంతే, సక్సెస్ఫుల్, నేను అంత సక్సెస్ఫుల్ కాదు కదా. ఉద్దేశం ఏంటంటే సస్టైన్ ఇంకా సక్సెస్ఫుల్, అంతేగాని మరీ సక్సెస్ఫుల్. 20 ఇయర్స్ నుంచి ఉన్నారండి మీరు, ఇంకా సక్సెస్ఫుల్ కాదు అంటారు ఏంటి? కొంతమంది ఫేడ్ అవుట్ అయిపోయారు, మీరు ఇంకా సస్టైన్ కాదు, మీరు ఇంకా దూసుకెళ్తున్నారు. అసలు కమేడియన్ నుంచి ఇప్పుడు స్టార్ అయిపోయారు. లైఫ్లో ఏ వ్యక్తి కూడా ఎంత గొప్ప స్టార్ అయినా సరే సస్టైన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, మీకు అర్థమైందా? సక్సెస్ఫుల్ కాదని తర్వాత విషయం, సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను అది అవుతున్నాను, అది 20 ఇయర్స్ ఇంకా ఉండడానికి, ఇంకొక 10 ఇయర్స్ నేను ట్రై చేస్తాను. సక్సెస్ఫుల్ స్టార్ సూపర్ స్టార్ కన్నా ఎక్కువే నాకు తెలిసి. అంతేరా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇంకా సస్టైన్ 20 ఇయర్స్ నుంచి సస్టైన్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది హీరోస్ కొంతమంది 1 ఇయర్ 2 ఇయర్స్ లో హైప్ వెళ్ళిపోతారు, తర్వాత ఫేడ్ అవుట్ అవుతారు. సో కంపేర్డ్ టు కొంతమంది అంటే అలా అనట్లేదు కానీ సస్టైన్ అవుతున్నారు కాబట్టి మీరు అంతకు మించి అని చెప్పొచ్చు కదా. థ్యాంక్ యూ సో మచ్, నేను ఎంత పాజిటివ్ గా ఇప్పుడు ఆలోచించాను అన్నదానికి నేను క్షమించిన మాటను వాపస్ తీసుకుంటాను. సో మా వాళ్ళు అర్థం చేసుకుని తర్వాత నుంచి అడగట్లేదు కానీ ప్రాబ్లం లేదు. సో కమింగ్ టు టెనెంట్, దీంట్లో మీరు చెప్పిన విధంగా చాలా యూనిక్ స్టైల్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసేలాగా మూవీ ఉంది, కానీ అక్కడక్కడ భయం పెట్టే సీన్స్ కూడా ఉన్నాయి కదా. సో మీరు షూటింగ్ చేసేటప్పుడు అమ్మా ఈ సీన్ ఇప్పుడు చాలా భయం అవుతుంది అనే మీరు ఎప్పుడైనా భయపడ్డారా? నా దగ్గర నా ఇంకా సినిమా చేస్తున్నాడు భయపడేంత సీన్ లేవు, నాకు లేవు, నాకు ఓన్లీ యాక్టింగ్. నాది అంటే నేను భయపెట్టి భయపడాల్సింది అంటే డైరెక్టర్ ఎంత బ్యూటిఫుల్గా తీస్తారంటే కొన్ని సీన్స్, సపోజ్ మర్డర్ సీన్ ఉందంటే సక్ సక్ అని చూపిస్తారు తప్ప, మీరు మాట్లాడి నేను రాత్రి అక్కడ మర్డర్ అని చెప్పేస్తారు తప్ప దాన్ని మర్డర్లో చూపించలేదు. నేను నన్ను బ్లడ్ ముఖం మీద పడిపోయి అలాంటివి చూపించలేదు. చాలా స్టైలిష్గా డీసెంట్గా క్యూట్గా తీసాను సినిమా. అది మీరు డీసెన్స్ అంటున్నారు కానీ మాకైతే ఇప్పటికీ భయం వేస్తూనే ఉంది, అది డైరెక్టర్ని అడగాలి. తనేమో భయపెట్టట్లేదని చెప్తున్నారు, నాకు తెలిసి సీక్రెట్ రివీల్ చేయకూడదనేమో, మీరన్నా చెప్తారా? అట్లా భయపెట్టడం, మీరు అడిగింది ఏంటంటే షూట్లో భయపడ్డాం. అవును, మరి యాక్టర్కి, యాక్టర్ దేనికి భయపడ్డాం? భయపడ్డారు. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, షూట్లో ఎప్పుడైనా షూటింగ్లో మేము ట్రైలర్ చూసి భయపడ్డాం, అలాగే మీరు ఎప్పుడైనా భయపడ్డారా అని అడిగారు కదా. సో యాక్టర్కి భయం ఉండదు కదా, మాకు అలాంటి హారర్ ఎలిమెంట్లు ఫారెస్ట్ లోను పరిగెట్టడాలు చేజ్లు అలాంటివి లేవు. అది మీరు పులిమేర అప్పుడు ఆయన చెప్పారు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారు పులిమేరలో ఒకసారి అప్పుడు ఆయన ఫేవర్ వచ్చింది అది మీకు గుర్తుండి అడిగారు ఇప్పుడు కదా. అది ఇంకా మైండ్ లో అందరికీ ఉంది, కానీ మనం టెనెంట్ కాబట్టి దీంట్లో కూడా కొంచెం అలా వేసాను రాయ్ అనమాట చెప్తారేమో అనుకుంటున్నాను, చెప్పలేదు. కానీ అదే మీరు అడిగింది దానికి ఏంటంటే భయం కాదు, ఎమోషనల్ గా ఉంటుంది. ఓకే, ఎమోషనల్ గా ఉంటుంది అది. ఈ మూవీ చేసిన వాళ్ళు
ప్లస్ రేపు అంటే వాళ్ళకి చేసేటప్పుడు కొంత కొంత ఆ ఫీల్ అది షూట్లో కొంత తెలియకపోవచ్చు. రేపు వన్స్ ఇవెంత వాళ్ళు కూడా ఎనీ చిన్న క్యారెక్టర్ చేసిన ప్రతి యాక్టర్ కూడా ఈ మూవీలో రేపు చూసిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారో వాళ్ళు కూడా ఎమోషన్ ఫీల్ అవుతారు. అంత ఎమోషనల్గా ఉంటుంది. ఆ ఎమోషన్లో ఉండే ఒక భయమే నిన్న సెన్సార్ బోర్డును కూడా భయపెట్టింది. హీరో గారు హీరోయిన్ గారు ఇక్కడే ఉన్నారు. సో ట్రైలర్లో నాకు ఇద్దరు మళ్ళీ క్యూట్ అబ్బాయి అమ్మాయి కూడా కనిపించారు. సో వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి సార్? వాళ్ళు వన్ ఆఫ్ ద మెయిన్ సపోర్టింగ్ క్యారెక్టర్స్. వాళ్ళే మంచి క్యారెక్టర్స్. నాకు తెలిసి వాళ్ళ ద్వారానే ఈ మూవీలో ట్విస్ట్ ఉంటదేమో. కాదు కాదు అట్లా ఏం లేదు. అలాగే ఉండదు. కథకే వాళ్ళు లింక్ అయి ఉంటారు. వాళ్ళు డైరెక్టర్ ద్వారా మాత్రమే ట్విస్ట్లు. ఓకే ఎగ్జాక్ట్లీ. ప్లస్ మరి నరేన్ గారు ఉన్నారు. ఇప్పుడు ఎస్తర్ గారు ఎంత సీనియర్ అండ్ యాక్టర్ ఫేమస్ యాక్టర్స్ అలాగా నరేన్ గారు మరి ఆయన గురించి మరి ఆయనది ఏంటి అని మాట్లాడరు బాయ్స్ అంటే మీరు ఆల్వేస్ ట్రై టు లాగడానికి మీరే టార్గెట్ లో ఉన్నారు. సెన్సార్ ఎందుకు వేయించింది ఇందులో ఏం దాస్తున్నారు ఇదే టార్గెట్. ఏదో ఒకటి అట్లీస్ట్ చెప్తారేమో ట్రై చేస్తున్నాం. మీరు చెప్పట్లేదు. లేదు వాళ్ళు కూడా ఆ క్యారెక్టర్స్ కానీ అంటే ఎవ్రీబడి ఇంపార్టెంట్. ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశారు. ప్రతి ఆర్టిస్ట్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశారు. అది మెయిన్ అనేది మెయిన్ లీడు ఎల్లే ఇది కానీ మెయిన్ అది రాజేష్ గారు. రాజేష్ గారు పేరు ఆ పేరు ఎవరనేది మాత్రం చెప్పను అంతే. పేరు ఎవరైనా సరే ఇప్పుడు నాకు ఈవిడతో సంబంధం ఉంటుంది సంబంధం ఉంటుంది ఆఫీసర్ కదా. సో తనకి తనకి సీన్స్ ఎలా వచ్చాయి? అసలు తను వస్తుంది మధ్యలో ఇంకొక అమ్మాయి వస్తుంది. ఆవిడకి ఆల్రెడీ పెళ్లికి ముందు ఆవిడకి నాకు పరిచయం ఉంటది. నన్ను చక్కగా చూసి షాక్ అవుతుంది ఏంటి నువ్వు ఇక్కడ ఇంక్రికించేయాలి ఎలాగోలో మాడాల్సి వచ్చింది అని చెప్తాను స్టోరీ. సో దీంట్లో సాంగ్స్ కూడా చూసాను. సో మీరు ఐ థింక్ ఈ సాంగ్ దీంట్లో ఈ మూవీలో సాంగ్ లో కొంచెం రొమాంటిక్ యాంగిల్ కూడా కనిపించింది. సో దాని గురించి ఏం చెప్తారు? కొంచెం అన్ని తీసారు మీరు డైరెక్టర్ గారు రొమాంటిక్ యాంగిల్. మామూలు ఫస్ట్ టైం నాకు లైఫ్ లో మోస్ట్ ఎంబారసింగ్ సిచువేషన్ అమ్మాయి చూసి చూడడం ఇవన్నీ అంటే చాలా ఆర్టిఫిషియల్ ఉంటది. ఎందుకు తీసేసి కదా మిమ్మల్ని కెమెరా ఇట్ ఉంది కదా పర్లేదా సిగ్గుపడుతున్నారు తీసాడు. ఇది ఇంటర్వ్యూ దయచేసి అక్కడ ఇంటర్వ్యూ అయిపోయిన మర్చిపోండి మీరు. ఓకే సో మధ్య అందరూ ఇంటర్వ్యూ కాబట్టి ఈ సీన్ లో కొన్ని కొన్ని కాదు జెన్యున్ గానే అమ్మాయి పక్కన కూర్చి మాట్లాడుతున్నాడు పెళ్లి సీన్లో అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు రొమాంటిక్ సీన్స్లోనో లేదా మీ హనీమూన్కి వెళ్ళిన సీన్లోనో జస్ట్ చిన్నగా అని అంటే మనకి అది అన్న అలవాటు కదా మనం చూడగ ఎలా ఉంటే ఫస్ట్ చూసి చూసి ఎలా ఉంటుంది కదా బేసిక్ బ్లష్ కాదు మామూలుగా ఉన్నప్పుడే ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు చాలా వైల్డ్ చాలా బోల్డ్ అంటే అలాంటి అలవాటైపోయి అలా చూసి అలా ఒక రొమాంటిక్ హీరో ఒక సూర్య లాగానో లేకపోతే ఒక మహేష్ బాబు గారు లాగానో ఒక స్టైలిష్ గా ఉండడం అన్న అలా మన వల్ల కాదు అసలు బేసిక్ చాలా ఎంబారసింగ్ అనిపించింది. ఆ ఒకటే నేను చాలా సార్లు తీసుకున్నట్టు సినిమా మొత్తానికి తీసుకున్న ఆ ఒక్క సీన్ లే ఎక్కువ సార్లు టేక్ తీసుకున్నాను నేను. సో అలాగే మూవీలో కూడా మసాలా బాగానే ఉంటుందా సార్? మసాలా అంటే సార్ ఇప్పుడు చెప్పని బ్లస్ అయ్యేలాగా కాదండి. ఒక అమ్మాయి అబ్బాయి మధ్య మసాలా అంటే ఏంటి తప్ప అంతా తెలుసు నాకు. రియలిస్టిక్ అంటే బోల్డ్ అనే వాడు వాడుతున్నారు సొసైటీలో. అలా అనుకుంటే గనక బోల్డ్ అనుకోవచ్చు. రియలిస్టిక్ బోల్డ్ అయితే బోల్డ్ అంతేగాని సీన్స్ బోల్డ్ ఆ మీరనే అదే మసాలా కైండ్ ఆఫ్ ఆడియన్స్ అది కాదు ఇది. అందుకే అది ఉంటే మరి పేరెంట్స్ పిల్లలకి సినిమా చూడమని చెప్పరుగా. అదే నేను ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ అదే కదా. అలా చెప్తారు కానీ బట్ అర్జున్ రెడ్డి కూడా ఎగేసుకుని అందరు పిల్లలు కూడా వెళ్ళి చూస్తారు. పిల్లలు వెళ్ళి చూడడం వేరు. నేను చెప్పేది ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా మీ కిడ్ ఉంటే మీ అబ్బాయి ఉంటే మీ అబ్బాయికి మీరు సినిమా స్థానం చూపిస్తారు.
ఇన్ థియేటర్ లో మిస్ అయినా ఆ టైంకి తన అవైలబుల్ లేకపోయినా మీరు రేపొద్దున గుర్తు పెట్టుకుని ఓటీటీలో వచ్చినప్పుడైనా సరే మీరు సినిమా కూర్చోబెట్టి చూపిస్తారు మీ అబ్బాయికైనా మీ అమ్మాయికైనా. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే టీనేజ్ వాళ్ళకి బిలో టీనేజ్ వాళ్ళకి కూడా చూపిస్తారు మీరు, ప్రతి పేరెంట్స్ చెప్తారు చూడమని. అంటే పేరు చెప్పకూడదు కానీ నిన్న జరిగిన వాటిలో ఒక ఆఫీసర్ కూడా చెప్పారు, నేను మా అబ్బాయికి నేను నాకు నిన్న అక్కడ నుంచే సెన్సార్ నుంచి ఒక ఆఫీసర్ ఫోన్ చేసి నాతో మాట్లాడారు, నాతో చాలా బాగుంది రాజేష్ ఎమ్మలే చేసావు సినిమాని, అసలు ఊహించలేదు నేను క్లైమాక్స్లో ట్విస్ట్ ఊహించలేదు, కథ అంతా బాగా చేస్తారు, చాలా ఇంటర్వెల్ కూడా చాలా బాగా ఉంది అని ఆ సెన్సార్ ఆఫీసర్ ఆ బోర్డు మెంబర్ నాకు ఫోన్ చేసి మారుతాం, సార్ సార్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి. ఎందుకు ఫోన్ చేస్తుంటే నేను బయటకు వచ్చాను కానీ నేను కాల్చేసి రావట్లేదు, సినిమా నాకు మైండ్లో ఉంది, నాకు మళ్ళీ అది ఇంకా నా హాంటింగ్ ఆ స్టోరీ నాకు, అయ్యమ్మ ఎంత బాగా చేస్తారు ఫ్యామిలీ అవన్నీ, క్లైమాక్స్లో నాకు ఇంకా గూస్ బంప్స్ వచ్చినా రాజేష్ నాకు, చాలా బాగా చేస్తున్నావు, కీప్ డూయింగ్, చాలా బాగా సినిమాలు చేస్తున్నావు, ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్లు చేయి, నువ్వు రెగ్యులర్ మూవీస్ చేయకు అని ఆయన అవుతాడు. ఓ 25-30 మినిట్స్ మాట్లాడారు కదన్నా, చాలా సేపు మాట్లాడారు ఆయన. అంటే సెన్సార్ రివ్యూ అయితే ఇవ్వడం అయితే ఏ సర్టిఫికెట్ ఇచ్చారు కానీ, సో వాళ్ళ నుంచి అయితే మీకు ఫుల్ పాజిటివ్ చాలా పాజిటివ్. వాళ్ళు కూడా వాళ్ళ రూల్స్ చేయలేక వాళ్ళు ఇదే, బట్ అక్కడే చాలా సేపు ప్రొడ్యూసర్ గారు ముందే రిక్వెస్ట్ చేశారు, ట్రై చేయండి మేము అడిగిన దానికి, అది చాలా మీరు అంటే మీరు మీకు ఉంటుంది ఆ ఎమోషన్ మీరు అలా వెంటనే తీసుకోలేకపోతున్నారు, దట్టు వెంటనే చెప్పేయాలి డెసిషన్. ఆన్ స్పాట్ చెప్పేయడం అంటే ప్లస్ వాళ్ళు అడిగిన చిన్న విషయం కాదు, అది టోటల్గా కథ ఎమోషన్ ఒక టర్న్ దాంట్లో ఉండే ఒక ట్రావెల్ ఉంటుంది, దానికి చాలా లింక్స్ ఉంటాయి, అక్కడ జరిగే ఒక ఎమోషన్ ఒకటి అయితే కథలో ఇంకొక ప్లేస్లో ఇంకొక పార్ట్కి లింక్ ఉంటుంది, ఇంకొక పాత్రకు లింక్ ఉంటుంది, అది అంత మేజర్ ఇష్యూ నేను ఆ డెసిషన్ తీసుకోలేకపోయాను. సో అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను పేరెంట్స్ పిల్లలు అనేది. సరదాగా ఇది వీలైతే ఫస్ట్ డే చూడండి మనిషికి, మనిషి మీరు ఫోన్ చేసి ఫస్ట్ డే చూడండి, సరదా టైం పాస్ చూద్దాం మనిషి అందరం చూస్తాను. వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసా పొలిమేరా వన్, ఓటీటీలో చూడలేకపోయా. సూపర్ సినిమా కాదు ఇది, ఓ మనకి ఇంటర్వెల్ వచ్చిన చిట్ట ఫీల్, క్లైమాక్స్ లో పాగుంటే బోర్ కొట్టమంటే ఉంటుంది అలాంటి ఉండదు. మేము ముందే చాలా చెప్తాం, చాలా క్యూట్ స్మాల్ డీసెంట్ సినిమా అంతే, టక్ అలా అలా ఉంటుంది, అంటే ఒక నేచురల్ సినిమా ఉంటుంది, నేచురల్ గా వెళ్ళిపోతుంది అంతే. డెఫినెట్లీ ట్రైలర్ కంటే పిచ్చగా రెస్పాన్స్ వచ్చింది కాబట్టి డెఫినెట్లీ బ్లాక్ బాస్టర్, కాబట్టి ముందుగానే చెప్పేసాను అడ్వాన్స్ గా కంగ్రాచులేషన్స్. ఫైనల్ గా ఈ మూవీలో కొత్తదనం గురించి చెప్పారు, సో అలాగే అందరు ఆడియన్స్ వచ్చి థియేటర్ కి వచ్చి ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? ఆడియన్స్ థియేటర్కి ఎందుకు చూడాలంటే ఈ మధ్యకాలంలో ఇంత మంచి సినిమా ఇప్పుడు చూస్తుండరు, ఈ సినిమాస్ కానీ మీరు చూడకపోతే చాలా మిస్ అవుతారు, ఎందుకంటే ఆడియన్స్ అంత మంచి సినిమాలు కావాలి మాకు, థియేటర్లో కావాలి అంటున్నారు కాబట్టి. ఇంతకన్నా మంచి సినిమా నాకు తెలిసి 10 ఇయర్స్లో వచ్చి ఉండదు, మరి నేను అంతకన్నా ఎక్కువ ఓల్డ్ వెళ్ళాను నేను నా పరిమితిలో. అంటే క్యూట్ సినిమా, చిన్న సినిమా, మాది పెద్ద సినిమా కాదు, మాకు యాక్షన్స్ ఉండవు, ఫైట్లు ఉండవు, యూనో జస్ట్ చిన్నగా భలే ఉందని అందరు నవ్వు ఎంజాయ్ చేస్తూ మనశ్శాంతికి ఇంటికి వెళ్ళి నిద్ర అయితే పడుతుంది 3 డేస్. ఐ జస్ట్ థింక్ అబౌట్ ద పాస్ట్ లైఫ్ పెద్దలు గుర్తు. బట్ ఎస్ఆర్ గారు ఫైనల్గా ఈ మూవీలో మీరు ఉన్న దాంట్లో కంపేర్ చేస్తే దీంట్లో ఒక యూనిక్గా వచ్చారు, సో నాకు తెలిసి మీకు సపరేట్గా ఫ్యాన్ పేజ్ ఉన్నారు అది, కానీ ఈ మూవీలో చూసిన తర్వాత ఇంకా సపరేట్గా వేరే ఫ్యాన్స్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంటుందేమో. సో ఫైనల్గా ఈ సినిమాలో మీ రోల్ గురించి అలాగే ఈ మూవీలో మీ క్యారెక్టర్ గురించి ఒక చిన్న హింట్ ఇవ్వండి. హింట్ ఏం లేదు, ఆల్రెడీ మీరు చూసినట్టు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, బట్ దీనికి ఇంకా ఉన్న లేయర్ అంటే మనం ఎస్ఆర్ గారు ఎందుకు చేశారు అనుకుంటున్నాం, కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అమ్మాయిని ఎందుకు పెట్టుకున్నారు అనేది కూడా ఆలోచించాల్సింది. అంటే డైరెక్టర్ గారు ఎందుకు ఒక అమ్మాయి, ఒక ఫీమేల్ క్యారెక్టర్ని ఎందుకు ఏసీపీ కింద తీసుకున్నారు అనేది, ఎందుకంటే దీనికి కూడా మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. అలాంగ్ విత్ ద ఇన్వెస్టిగేషన్ యాజ్ అ ఉమన్ కూడా షీఈస్ గోయింగ్ త్రూ ద ఇమోషన్స్ అండ్ ద కేజ్. సో ఒక కేజ్ ని హ్యాండిల్ చేసేసరికి ఎలా ఆమె ఒక యాజ్ అ ఉమన్ కూడా దీనికి కనెక్ట్ అయిపోయి how it impacts her life is also a track for audience. So kachithanga director garu movie gurinchi ok chinna maata andaru compulsory chudavalsina cinema idi, endukante mana chuttu society lo mana chuttu mana madhya roju vintunna chustunna jarugutunna instances ki chala daggaraga untundi ee cinema. Prati women ki ఎక్స్పెషల్లీ లేడీస్కి సంబంధించిన చాలా రెలవెంట్ ఎమోషన్ ఇది. అట్ ద సేమ్ టైం పిల్లలకు కూడా ఒక మంచి, అంటే చిల్డ్రన్స్ యూత్ టీనేజర్స్ కావచ్చు, అబౌ టీనేజర్స్ కావచ్చు, న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా చాలా ఒక అంటే ఒక కైండ్ ఆఫ్
అవేర్నెస్ ఇచ్చే ఎమోషన్ కూడా ఇది. సో అందుకని కంపల్సరీ చూడాలి, ఇది చూస్తారు. అదే రేపు 19th April సినిమా రిలీజ్ అయిన రోజు ఇదే బయట చూసినప్పుడు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో చూద్దామని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. కాబట్టి మీరు అంత రిక్వెస్ట్ చేయనవసరం లేదు, వచ్చేస్తారు అంతే. సో మిమ్మల్ని ఫైనల్ గా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. సో ఒక మీరు మంచి స్థాయికి వెళ్ళాక ఒక సూపర్ స్టార్ తో మల్టీ స్టార్ మూవీ చేస్తాను అన్నారు. సో ఇప్పుడు చేయొచ్చు కదా, ట్రై చేయొచ్చు. చేస్తాను కానీ అలా చేయడానికి నేను కొంత హోంవర్క్ చేస్తాం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కలగన్నం కాదు, నేను ఒక పెద్ద హీరో పక్కన నిలబడగల ఫిజిక్ అది రావాలి కదా, క్యారెక్టర్ రావాలి కదా. అది ఇంకా రాలేదు. 1 year 2 years నేను రెడీ అవ్వడానికి అందుకని కూడా తెలియదు నాకు. అది లక్ కూడా ఉండి కలిసి ఉంటుంది కదా ఇండస్ట్రీలో మనకు. అంటే నేను సత్యం తర్వాత 20 years పట్టింది, ఇప్పుడు వచ్చింది. అసలు అప్పుడే అనుకున్నాను అలాగే వద్దామని, అవ్వలేదు. ఇప్పుడు 20 years ఫర్ మీ, బట్ ఇంకో 10 more 10 years 20 years అవ్వచ్చు, బట్ అలా అయ్యే తీర్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ మూవీ టెనెంట్ మూవీ ఎందుకు చూడాలనేది చాలా, అంటే కొన్ని చెప్పలేదు కానీ బట్ మేము అర్థం చేసుకుంటాం. ఐ థింక్ ట్రైలర్ అయితే చాలా బాగుంది కాబట్టి ఆడియన్స్ దృష్టిలో కూడా నిజంగా బాగా వెళ్తుందని అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ కూడా. సో దట్స్ ఈ టెనెంట్ మూవీ ఇంటర్వ్యూ అండి. సో ఈ మూవీ అయితే 19th April వస్తుంది. సో అందరూ వెళ్ళి చూడండి, ఎందుకంటే హర్రర్ మిక్సింగ్ అలాగే ఫ్యామిలీ పిల్లలు అందరూ చూసే ఒక హింట్ కూడా ఇచ్చారు. సో అది మీరు మూవీలో వెళ్ళి చూస్తే తెలుస్తుంది. సో అందరూ ఓన్లీ థియేటర్లోనే వెళ్ళి చూడండి. పైరసీని ఎక్కడ చేయకండి, చూస్తూనే ఉండండి ఎన్టీవీ.